ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం 5వ రోజుకు చేరుకుంది. యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ లలిత సహస్రనామ పారాయణ చేశారు విజయవాడకు చెందిన పలువురు కనకదుర్గమ్మ మహిళా భక్తులు. అనంతరం సువాసిని పూజ అత్యంత వైభవంగా నిర్వహించి శ్రీ మహాలక్ష్మి స్వర్ణ ప్రతిమకి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ ఆగమ సలహా మండలి చైర్మన్ డాక్టర్ వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్. నాలుగు ప్రధాన ఆగమాలను అనుసరించి అన్ని ప్రముఖ దేవతామూర్తుల యాగాలు ఒకే చోట జరుగుతున్నాయన్నారు. తన 70 ఏళ్ల జీవితంలో ఇంతటి మహాయజ్ఞాన్ని ఎన్నడూ చూడలేదని, ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పం చేసిందన్నారు. అష్టోత్తర పుణ్యాత్మయమైనటువంటి ఈ యజ్ఞయాగాదులు చూశాం, కానీ ఒకే చోట నాలుగు ఆగమాలతోటి వారి వారి సంప్రదాయానికి తగిన విధంగా ఇలాంటి విశిష్టమైన కార్యక్రమం చూడటం, ఇదే మాకు తెలిసి, నాకు 67 సంవత్సరాలు ఉన్నాయి, నాకు తెలిసి ఇదే, నేను చూడటం ఇదే, వినటం కూడా ఇదే. చాలా విశిష్టమైన కార్యక్రమం, మేము ఆనందపడటమే కాదు, ఇలాంటి ఈ కార్యక్రమం చూసి ఋత్విక్కులు కూడా ఆనందపడుతున్నారు. అసలు మంచి విశిష్టమైన కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారి యొక్క భావాన్ని మనసులో స్వీకరించి, యజ్ఞదీక్షను స్వీకరించి ఉన్నటువంటి దేవాదాయ మంత్రి గారు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు వారి దంపతులు కూర్చొని, వారు ఎందుకోసం ప్రత్యేకించి కొట్టి సత్యనారాయణ గారి గురించి చెప్తున్నా అంటే, చిరునవ్వుతో అందరినీ పలకరించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో పాల్గొనేటువంటి అందరికి కూడా ఒక ఉత్సాహం వస్తున్నది.